వెల్కమ్ టు ఫిలిం బయోగ్రఫీస్. ఆమె అందం అభినయంతో ప్రేక్షకుల్ని కట్టిపడేశారు. అందమైన చిరునవ్వు, చిలిపితనం, సొగసైన నటన, ముద్దులొలికే మాటలతో తెలుగునాట తనదైన ముద్ర వేశారు మంజుల గారు. వీడియోలోకి వెళ్లే ముందు తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మంజుల గారు 1953 సెప్టెంబర్ 9న చెన్నైలో జన్మించారు. విద్యాభ్యాసం అంతా అక్కడే సాగింది. మంజుల గారు తెలుగు, తమిళ, కన్నడ భాషలలో 100కు పైగా సినిమాలలో హీరోయిన్గా నటించారు. తెలుగులో మంజుల కృష్ణ, మంజుల శోభన్ బాబు గారుల జోడీలు విజయవంతమైన జంటలుగా పేరు తెచ్చుకున్నాయి. 1965లో శాంతి నిలయం సినిమా ద్వారా బాలనటిగా వెండితెరకు అరంగేట్రం చేశారు. ఈ సినిమాలో హీరోయిన్గా నటించిన కాదల్ మన్నన్ జెమినీ గణేశన్ గారి చిన్నప్పటి పాత్రలో మంజుల గారు నటించారు. తొలిచూపులోనే అందరినీ ఆకట్టుకున్నారు. ఆ తర్వాత ఎంజీఆర్ గారు నటించిన రిక్షాకారన్ సినిమాలో హీరోయిన్గా నటించారు. తర్వాత ఉలగం సుట్రూమ్ వాలిబన్ సినిమాతో ఆమె నటనకు మంచి పేరు వచ్చింది. తెలుగులో తొలిసారిగా మంజుల గారు నటించిన సినిమా 1970లో విడుదలైన జై జవాన్. ఏఎన్ఆర్ భారతి గారు జంటగా నటించిన ఈ సినిమాలో మంజుల గారు ఒక చిన్న పాత్రను పోషించారు. ఎన్టీఆర్ గారి సరసన ఆమె నటించిన మొదటి సినిమా వాడే వీడు. ఆ తర్వాత చాణుక్య చంద్రగుప్త, పల్లెటూరి చిన్నోడు, మనుషులంతా ఒక్కటే, మగాడు, నేరం నాది కాదు, ఆకలిది, మా ఇద్దరి కథ సినిమాల్లో నటించారు. అలాగే ఏఎన్ఆర్ గారి సరసన దొరబాబు, బంగారు బొమ్మలు, మహాకవి క్షేత్రయ్య సినిమాలలో నటించారు. తర్వాత మంజుల కృష్ణ గార్ల జోడీ సూపర్ హిట్ జోడీగా నిలిచింది. వీరిద్దరి కాంబినేషన్లో మాయదారి మల్లిగాడు, రక్త సంబంధాలు, దేవుడు లాంటి మనిషి, భలే దొంగలు, మనుషులు చేసిన దొంగలు సినిమాలలో హీరోయిన్గా నటించారు. ఇక కృష్ణగారు టాప్ పొజిషన్లో ఉన్నప్పుడు అల్లూరి సీతారామరాజు సినిమాలో మంజుల గారు నటించారు. అయితే కృష్ణగారి సరసన కాకుండా చంద్రమోహన్ గారి పక్కన గిరిజన అమ్మాయి రత్తి పాత్రను పోషించారు. కృష్ణగారి తర్వాత శోభన్ బాబు, మంజుల గార్ల జోడీ సూపర్ హిట్ పేరుగా నిలిచింది. జగపతి సంస్థ అధినేత విబి రాజేంద్ర ప్రసాద్ గారు నిర్మించిన మంచి మనుషులు సినిమాలో తొలిసారిగా వీరిద్దరూ కలిసి నటించారు. సిమ్లా పరిసర ప్రాంతాల్లో జరిగిన ఈ సినిమా షూటింగ్ కోసం శోభన్ బాబు, మంజుల గార్లు ఇద్దరూ కూడా స్కేటింగ్ను నేర్చుకున్నారు. ఈ సినిమాలోని పాటలన్నీ సూపర్ హిట్గా నిలిచాయి. మరుసటి ఏడాది వచ్చిన అందరూ మంచివారే, గుణవంతుడు, పిచ్చి మహారాజు సినిమాలకు మంచి పేరుతో పాటు వీరి కాంబినేషన్కి మంచి క్రేజ్ కూడా వచ్చింది. ఆ తర్వాత ఇద్దరూ ఇద్దరే, మొనగాడు, గడుసు పిల్లోడు సినిమాలలో శోభన్ బాబు, మంజుల గార్లు కలిసి నటించారు. శివాజీ గణేశన్, జెమినీ గణేశన్, ఎంజీఆర్, విజయ్ కుమార్, కమల్ హాసన్, రజనీకాంత్ వంటి హీరోలతో తమిళనాట నటించారు. ఒక్కరోజులోనే షూటింగ్ మొత్తం పూర్తి చేసిన గిన్నీస్ రికార్డు ఫిలిం స్వయంవరంలో కూడా మంజుల గారు నటించారు. ఉన్నిడిం మయంగురేన్ సినిమా షూటింగ్ సమయంలో విజయ్ కుమార్ గారితో ప్రేమలో పడ్డారు. తర్వాత కొంతకాలానికే ఎంజీఆర్ గారు దగ్గరుండి వీరి వివాహాన్ని జరిపించారు. విజయ్ కుమార్ గారితో వివాహం తరువాత సినిమాలకు మంజుల గారు దూరంగా ఉన్నారు. వీరికి 3 అమ్మాయిలు, శ్రీదేవి, ప్రీతి, వనిత. 3 కూడా తెలుగులో హీరోయిన్స్గా నటించారు. రాజేంద్ర ప్రసాద్ గారు హీరోగా నటించిన చిక్కడు దొరకడు సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా రీఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత డాక్టర్ రామానాయుడు గారు నిర్మించిన ప్రేమ సినిమాలో రేవతి గారి తల్లిగా నెగటివ్ క్యారెక్టర్లో మంజుల గారు నటించారు. తెలుగులో మంజుల గారు వాసు సినిమాలో చివరిసారిగా నటించారు. తమిళంలో చివరిగా నటించిన సినిమా ఎన్ ఉల్లం తేడుదే. ఈ సినిమా 2011లో విడుదలయ్యింది. 2013 జూలై 23 మంగళవారం రోజున మంజుల గారు చెన్నైలో మరణించారు.
అంతకుముందు రెండు రోజుల క్రితం ప్రమాదవశాత్తు మెట్లపై నుండి క్రింద పడడం వల్ల తలకు తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో మంజుల గారిని చెన్నైలోని రామచంద్ర మెడికల్ హాస్పిటల్లో చేర్చి చికిత్సను అందించారు. అయినా కానీ ఆమె పరిస్థితి క్షీణించడంతో ఆమె మరణించారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.